అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు పాలకులు ప్రజల్ని వేధించినప్పుడు, పీడించినప్పుడు, ఆధిపత్యం చెలాయించాలనుకున్నప్పుడు ఎవరో ఒకరు నిలబడతారు. నిలబడ్డవాడు నిటారుగా నిలబడి కొట్లాడి పేద ప్రజల పక్షాన విజయం సాధిస్తారనే స్ఫూర్తి ఈ సమ్మక్క సారలమ్మ నుంచి మేమందరం పొందినాం. ఆ స్ఫూర్తితోనే 10 సంవత్సరాలు నిరంతరం పాలకులు చేస్తున్న అరాచకాన్ని, దోపిడీని, ప్రజల్ని, ప్రజల మీద ఆధిపత్యాన్ని చెలాయించాలనుకున్న మేమే రాజులం శాశ్వతం అనుకున్న వాళ్ళ మీద తిరగబడి పేదల పక్షాన కొట్లాడినాం. ఆ రోజు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడడం వల్ల ఈరోజు పేదల ప్రభుత్వం ఏర్పడ్డది. అంటే సమ్మక్క సారలమ్మ స్ఫూర్తి ప్రజాస్వామిక దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని అందరినీ కూడా ప్రభావితం చేసి ఈ పోరాటంలో ముందుకు నడిపించడం వల్ల ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. ప్రజాపాలన ద్వారా ప్రజల దగ్గరికి చేరువై ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి మా సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రయత్నాల వల్ల 100కి 100% సమస్యలు పరిష్కారమైనవని నేను అన్నాను. కానీ ప్రజలకు ఒక భరోసా, ఒక విశ్వాసం, ఈ ప్రభుత్వం మాది, ఈ ప్రభుత్వానికి మేము చెప్పుకోవచ్చు.